అదే అంటా ఉంటాను ఇదో జనాలతో. ఆదర్శ దంపతులు అని పెద్దగా వేసి ఫ్లెక్సీలు కట్టింటారు కదా చాలా దగ్గరలో అంతా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఎన్నెందో పెద్ద స్లోగన్లు, పెద్ద పెద్ద ఫంక్షన్లు అన్ని చేస్తారు. ఇట్లా ఫంక్షన్ హాల్ తీసుకొని భార్యకో భర్తకో పెరాలసిస్ వస్తే కరెక్ట్గా తెలుస్తుంది ఎవరికి ఆదర్శం ఉంది. అప్పుడు చూడండి ఆయన ఎవరు ఆదర్శం చూద్దాం. పెరాలసిస్ రావాలా, వాడి అకౌంట్లో డబ్బు ఉండకూడదు, అప్పుడు ఎవరు ఆదర్శమో చూద్దాం. ఎక్కడుంది ఆదర్శం, ఏముంది? 64 కళలను పోషించినాడు శ్రీకృష్ణదేవరాయలు, అవునా? 64 కళలు అంటే చుట్టుపక్కలంతా అన్ని యుద్ధాలు అందరూ ఫైటింగ్ కదా. ఇప్పుడులాగా పాపం సైనికులు బార్డర్లో ఉంటే మన ఆనందంగా నిద్రపోతాడు అది తినేసి, అట్లేదు కదా. అప్పుడు ఎప్పుడు ఫైటింగ్లే. అట్లాంటప్పుడు కూడా అందరికీ ఆహారం అందరూ సుభిక్షంగా ఉంటే కదా. 64 కళ్ళు పేరు కూడా తెలియదు నాకు. 64 కళల్ని పోషించిన దేశం ఇది. అట్లాంటి ఒకే కళ డబుల్ దంప ఇచ్చేది ఒక కళ తప్ప ఇంకేం కళలు లేదు. ఇప్పుడు ఏమైనాయో కళ్ళని పోయినాయి, మాయమైపోయినాయి. డాన్స్ లేదు, ఇది లేదు, ఎవడన్నా పెయింట్ వేస్తాడు, మీ పాప ఏదైనా మంచి బొమ్మలు చేస్తాడంటే ఏంటి అలా పిచ్చి పనులన్నీ, పో చదువుకో అనేది. ఇంకొక స్టెప్ పైకి పోయి ఇప్పుడు సిటీల నుంచి మా పొలం వస్తారు. ఆ సుబ్బరాజు గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఆయన ఎప్పుడెప్పుడు నన్ను అడవిలోకి తీసుకుపోతాడని నేను వెయిట్ చేస్తా ఉండ. ఆయన ఎప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటాడు, మమ్మల్ని ఫోన్కి అతికిచ్చేసి 10,000 మందిని మా నెత్తిని వేసేసి ఆయన తిరుగుతూ ఉంటాడు. ఫోన్ దొరకడు ఆయన, ఎంత అదృష్టవంతుడు. అట్లా ఈ ఒకే ఒక కళకు సంపాదించే కళ తప్ప ఇంకేం లేకుండా అయిపోయినాం. ఎవరికి పీస్ ఆఫ్ మైండ్ లేదు. డబ్బులు లేని వాళ్ళు డబ్బులు సంపాదించి బాగుందాం అనుకుంటారు. డబ్బులు ఉండే జుబులీ తీసిన వాళ్ళకి వాళ్ళు నిద్ర పట్టక ఎక్కడైతే పెట్టాలా, ఏ బ్యాంకులో వెళ్ళా, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వస్తాడో వాళ్ళు బాధపడుతూ ఉండరు, వాళ్ళు దాస్తూ ఉండరు. ఈ వ్యవస్థ అంతా ఈ 50 ఏళ్ళలో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హోమ్ స్కూలింగ్ అంటే స్కూల్ పంపిస్తే నాశనం అయిపోతూ ఉండరు. ఈ మెకాలి సిస్టమ్ ABCDలు చదివి చదవద్దు, మా పిల్లలకి టైర్ సైకిల్ పంచర్ ఎట్లేయాలా, ఫ్యూజ్ ఎట్లేసుకోవాలా, కూరగాయలు ఎట్లా తొరగాలా, కుకింగ్ ఎట్లా చేయాలా, ఇల్లు ఎట్లా తుడసాలా, ఆవును కడిగేది ఎట్లా. మన చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అన్ని జిల్లాంకోడి అంటారా మీరు, జిల్లాంకు ఇంత కర్ర పెట్టి ఇంత మొక్కను కొడతాం కదా, ఎట్లా కర్ర బిళ్ళ, గూటి బిళ్ళ, ఈ గూటి బిళ్ళ, ఈ గోలిగుండ్లు అంటాం మేము, గోలిగుండ్లు, కోతి కొమ్మచ్చి, ఇవన్నీ తుక్కుడు బిళ్ళలు, ఇవన్నీ ఆడితే మా ఇంట్లో మామూలు పిల్లలు అప్పుడు చదువు తక్కువని ఎక్కువ ఆటలు కదా అప్పుడు కొంచెం, అందుకని అందరూ కొట్టి ఏ నోరుకొని చదువుకోవాలని వచ్చేవాళ్ళు. ఇప్పుడు సిటీలో బాగా పెద్దగా బాగా చదువుకునే వాళ్ళు ఐఏఎం గేఎం చదివి బాగా సిటీలో బాగా సెటిల్ అయిన వాళ్ళందరూ మా పొలం తీసుకొచ్చి ఆ తొక్కుడు బిళ్ళ ఆ గోలిగుండు ఆడిచ్చిన ఆయన చచ్చిపోతాను, ఈ సెల్ ఫోన్లు చచ్చిపోతాను వీళ్ళు అసలు ఏమి చేయట్లేదు, ఆ కోతి కొమ్మచ్చి ఆడి, వీడు కోతి కొమ్మచ్చి ఆడాడేది చిన్నపిల్లలు అయితే వాడు చెట్టు ఎక్కడ జరిపియచ్చు, వీడు ఆల్రెడీ ముదిరిపోయినాడు, వీడు ఇంత ఆ బ్రాయిలర్ కోడిలాగా ఇటు దునపోతలాగా ఉన్నాడు వీడు. ఇట్లా బ్రాయిలర్ కోడి తెలుసా, హెచ్ఎఫ్ ఆవులు బ్రాయిలర్ కోడి పట్టుకుంటూ కూడా పోవు ఎట్లే ఉంటాయి, వాడికి ఫీలింగ్ లీ లేవు ఉండవు. వీడు చెట్టు ఎక్కమంటే ఎట్లా ఎక్కేది అంటాడు. మనకేమన్నా నేర్పించారా సైకిల్ తొక్కేది చెట్టు ఎక్కే, మనమే ఎక్కింటాము. మీరందరూ కూడా ఆనందం అంతా పొందింటారు మీరందరూ. అంతా ఇప్పుడు బుక్కులో ఉంటుంది కదా, ముందు బుర్ర నుంచి అట్లా ఫ్లో అయ్యేటి, ఇట్లా మాట్లాడుకుంటే ఫ్లో ఉంటుంది. ఇప్పుడు అంతా బుక్కులు రికార్డ్ చేసింటారనమాట, అంతా ఎక్కడ చూసినా మొత్తం రికార్డ్ చేసింటాం. దాంట్లో ఏమి ఈత ఎలా కొట్టాలి, నేను ఈత ఎట్లా కొట్టాలా అని బుక్ తెచ్చుకొని చదువుకుంటే నువ్వేం నేర్పించేది, పో ఎవరిని అడిగేది, రూమ్లో పెట్టేసి పోయి వేసి అడుగు కూర్చొని స్విమ్మింగ్ పూల్ కాడ పెట్టుకొని ఫస్ట్ స్టెప్ చదువు, కుడి చేత్తో పొట్ట కిందకి నీళ్లు తోసుకోవాలను, తర్వాత ఎడమకాలు ఆడించవాలని ఉంటుంది, మూడో స్టెప్ వచ్చేలా మునిగి తెచ్చినా అంటే వాడు. అంత అసహ్యం, ఈ అందరితో కలిసి బతకండిరా, మీ అవ్వ దగ్గర నేర్చుకో, మీ మామ దగ్గర నేర్చుకో, మీ చిన్నాయన దగ్గర నేర్చుకో, మీ ఫ్రెండ్తో పోయి ఉండు, ఇవన్నీ వదిలేసి ఎవరిని అడిగేపని, గూగుల్ పెట్టే సరిపోతాయి, ఎవరిని అడిగేపని లేదు, ఎవరిని అడిగేపని లేదు, ఫుడ్ పెట్టేస్తే వాడే వచ్చి పెట్టేస్తాడు, స్విగ్గీస్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వచ్చేస్తాయి. ఎంత దూరం అయిపోయినాము, ఎంత దూరం అయిపోయినామంటే అసలు వానైనా 10 ఏళ్ళకోసారి కూడా రాయలసీమలో బాగా వచ్చి మా చెరువులు నింపుతూ ఉంది, 10 ఏళ్ళకోసారైనా వస్తూ ఉంది. ఈ మానవ సంబంధాలు పోగొట్టుకొని మీరు ఇనికి వస్తారా అని భయం వేస్తుంది పిల్లలు. ఆ ట్రైన్లో పోయేటప్పుడు చూస్తే ఒకరి కళ్ళలేక ఒకరు కళ్ళు పెట్టి చూడరు, ఇట్లా చూస్తారు, ఇటు చూస్తే కానీ ఇట్లా ఉంచుకుంటాడు ఏమో తప్పు చేసినట్లు, ఎవరు ఎవరితో మాట్లాడుకోరు, ఎవరి పనులు వాళ్ళది. ఆ లైఫ్ ఉండాలి కదా,
నాకైతే ఒక 10 నిమిషాలు మాట్లాడకుండా ఉంటే ఏదో తప్పు చేసిన అపరాధ భావన ఉంటుంది. నా వైఫ్ అంటూ ఉంటుంది, 5 మంది ఉంటారు కదా చిన్నగా మాట్లాడచ్చు కదా అని. జింక పిల్లని చిన్నగా నడవమంటే నడుస్తుందా? అట్లుంటే ఎనర్జీని చిన్నగట్ట మాట్లాడేది. 5 మంది ఉన్నా 1000 మంది ఉన్నా ఒకే రకంగా ఉంటాము. అది ఈ రకమైన జీవన విధానానికి నేను 2009లో సుభాష్ పాలేకర్ గారి మీటింగ్లో 7 రోజులు కూర్చున్నా. ఇట్లే నేను అసలు నా నోరు చాలా చెడ్డది, నేను మాట్లాడుతూనే ఉంటాయి, ఇవన్నీ మాట్లాడి నేను మీరు ఫోన్ చేస్తాడు మిమ్మల్ని మాట్లాడి ఏమీ కూడా చెప్పను. మీ అంటానే మిల్లెట్ గురించి కదా ఇటు దీని ఇటు ఏం చేసుకొని చెప్తా అంట, అది మీకు అది ఇంకోటి ఉంటుంది పాప నువ్వు చెప్పేది. ఆయన నేను చెప్పాలి నేను చెప్పేవారు పోదాలను. అట్లాంటిది 7 రోజులు 70 గంటలు కూర్చున్నా, 70 గంటలు నోరు మూసుకొని కూర్చున్నా. అంటే ఫస్ట్ టైము మనకన్నీ తమాష ఏమంటే ఇన్ఫర్మేషన్ ఈ దీంట్లో మొత్తం అన్ని తెలిసేట్లే ఉంటుంది. ఆర్గానిక్ ఫామ్ నాకు తెలిసే, దేశీయవులు నాకు తెలిసే, మిల్లెట్స్ నాకు తెలిసే, అన్నీ తెలుసు కానీ ఏం తెలియదు. 70 గంటలు కూర్చుంటే ఓకే, ఓ వ్యవసాయం అంటే ఇట్లా, సాయిల్ అంటే సాయిల్కి లైఫ్ ఉంటుందా, 1 గ్రామ్ మట్టిలో 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయా, ఇది జన విజ్ఞానక వేదిక వాళ్ళు సైన్స్ సంగతులు చెప్పినారు. 1 గ్రామ్ మట్టి, 1 గ్రామ్ మట్టిలో 100 కోట్ల సూక్ష్మజీవులా, ఇదేంది ఇది ఆశ్చర్యంగా ఉంది. నిజమే 100 కోట్ల సూక్ష్మజీవులు అంటే మనం భారతదేశంలో ఉండే మొత్తం మంది ఇంత మట్టిలో ఉండరు. మనమేమనుకుంటున్నామో అబ్బా మనుషులే చాలా గొప్ప, ఇంక అన్ని జంతువులు అసలు లెక్కే లేదు అని ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. అంటే ఒక పిడికెడు మట్టిలో ప్రపంచంలో ఉండే మనుషులందరూ పిడికెడు మట్టిలో ఉండే సూక్ష్మజీవులతో కంటే తక్కువ మంది. వాటితో కలిసి అందరినీ అర్థం చేసుకొని సర్వే జన అంటే జీవం ఉండే ప్రతి ఒక్కటి అని, సర్వే జన అంటే మనుషులు ఒకటే కాదు, అన్ఫార్చునేట్లీ మనుషులు కూడా బాగుంటే చాలనే ఒక దుస్థితిలో ఉన్నాం మనం. ఈ మొత్తం వ్యవస్థలో మనిషి పార్టే అన్నిటికంటే క్లిష్టమైంది. ప్రతి జంతువు డైనాసర్లు మొదలుకొని ప్రతి జంతువు నేచర్కి దగ్గర బతికిన దానికి ఈ భూమి అనే అద్భుతమైన ఈ ప్రదేశము వాటిని 70 కోట్ల సంవత్సరాలు బతకమని చెప్పింది. బతుకుపోండి, డైనాసర్లు ఎప్పుడో కదా, అవి ఎప్పుడో బయట నుంచి ఈ సెల్కలు ఉల్కలు ఉల్కాపాతం వచ్చి పడి అవి చనిపోయినాయి అని అంటారు. అది వచ్చి అంత పెద్ద డ్యామేజ్ జరగనంత వరకు ఈ నేచర్ వాటికి ఫుడ్ను పెట్టింది, హ్యాపీగా గాలి నీళ్ళని ప్రొవైడ్ చేసింది. మనము ఈ రకంగా హోమో ఎరెక్టస్ అని మనం స్ట్రైట్గా నిలబడే డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనము ఇట్లా వచ్చినాం పరిణామ క్రమంలో అనుకుంటే మనం ఇలా వచ్చి 2 లక్ష ఇయర్స్ అయింది అంతే, 2 లక్షల సంవత్సరాలే. మన పెద్దవాళ్ళందరూ ముందర చెట్ల మీద ఉన్నారు, ఇండ్లు లేవు. ఈ 2 లక్షల సంవత్సరాలలో మనం సాధించిన ప్రగతి ఏమంటే 3 భాగాల్లో 2 భాగాల అడవిని నాశనం చేసినాము, మొత్తము నీటి వ్యవస్థని నదుల్ని చెరువుల్ని అన్ని నాశనం చేసినాము. ప్రతిరోజు 18 జంతువులు జీవజాలము ఎక్స్టింక్ట్ అంటే ఎప్పుడు కనుమరుగుపోయేట్లా చేసినాము. ఇది మనం మనము సాధించిన ప్రగతి. ఇది ఇంకా మనము నెక్స్ట్ 50 ఇయర్స్లో మనకు ఆహారము ఎట్లా అని పెద్ద డిబేట్ జరుగుతోంది. మనం ఎట్లా బతకాలా, ఇంత పొల్యూషన్ ఉంది, ఇన్ని రోజులు మాట్లాడలేదు కానీ ఇప్పుడు అంటూ ఉండరు, గాలి గురించి మాట్లాడుతూ ఉండరు ఇప్పుడు అందరూ తెలుసా, ఆహారం గురించి కాదు ఇప్పుడు గాలి గురించి మాట్లాడుతూ ఉండరు. ఎందుకంటే ఫుడ్ని కార్పొరేటైజ్ చేసేస్తారు. అంటే ఫుడ్ ఏమంటే మా పిజ్జాలు మా బర్గర్లు మా పేస్తాలు కుర్కురేలు లేసులు ఈ చెత్త ఇవన్నీ చెత్త అంతా ఉన్నాయి కదా, ఈ మంచి ఫుడ్ అని వెనకాల ఒక చిన్న బాక్స్ కట్టింటారు, క్యాలరీస్ 0, కార్బోహైడ్రేట్స్ ఇది అది అని చూడు వాడు బాక్స్లో కరెక్ట్గా వీడి చదివిన చదివే చెత్త, దాన్ని మళ్ళీ దీని మీద ఇది ఒక చెత్త. ఈ మాయలో పెట్టేసి ఫుడ్ను కార్పొరేటైజ్ చేసి జబ్బులన్నీ తెప్పించినారు. ఈ ఫుడ్ కంపెనీ వానికే ఆ జబ్బుల కంపెనీలో కూడా షేర్లు ఉంటాయి, మళ్ళీ నీకు జబ్బు వచ్చినాక నీకు ఇది వాడే ఇన్సులిన్ మాత్రలో కూడా వానికి భాగము. అది అయిపోయినాక లాస్ట్లో క్రిమేషన్ కూడా వాళ్ళే కడతా ఉన్నారు బాగా నీట్గా, అట్లా క్రిమేట్ చేయాలని మొత్తం అంతా కార్పొరేటెడ్ అన్నమాట. నీళ్ళని మీకు కాకుండా చేసేసారు, ప్రతి నదిలోనే నీళ్ళు తాగేవాళ్ళం ముందు, ఇప్పుడు నదులంతా డ్రైనేజ్ చేసేసారు, నదులంతా చెత్త చేసేసారు. సో మొత్తం బాటల్లో నీళ్లు రావాలి అట్లా, ఆ బాటలన్నీ ఒక పెళ్లికి 3000-4000 బాటలు పోయి పడతాయి. నేను ఈ లోపల మీటింగ్లో చెప్తున్నా, పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదమ్మా నో గిఫ్ట్స్ అని రాస్తారు, బహుమతులు స్వీకరించబడవు అని రాస్తారు, కిందనే మీ నీళ్ల బాటలు మీరు తెచ్చుకోండి అని రాయండి, ఆ పెళ్ళికి నేను వస్తానని చెప్పాను. ఎందుకు తెచ్చుకోకూడదు, మంచిగా స్టీల్ బాటలు తెచ్చుకోండి, మీ ఇంట్లో మీరు స్టీల్ బాటలు పెట్టుకొని తెచ్చుకొని నీళ్ళు తాగండి. ఇన్ని నగలు మోసుకొని వస్తారు, ఇంత డ్రెస్సులు వేసుకొస్తారు, ఏమేమో కష్టపడి వస్తారు కదా పెళ్ళికి 2-3 గంటలు. ఆ
ఆ బాహుబలి సినిమాలో రెడీ అవుతాడు కదా యుద్ధానికి పోయేటప్పుడు ఏమేమో డ్యామేజ్ కాకుండా, దానికంటే ఎక్కువ కష్టపడతారు పెళ్లికి. ఏమవుతాడు రెడీ అవుతాడు, రెడీ దేనికో, ఏం ఫైటింగ్ చేయాలని రెడీ కావాలి అర్థం కాదు. ఏదో పోయినా నీళ్లు మొగంతో కడుక్కుంటే ఆ బయట ఉంటే ఫ్రెష్గా స్కిన్ బ్రీత్ చేస్తే అది లైఫ్ అంతే. దానికి ఆ ఫౌండేషన్లు క్రీములు ఏంటేంటో ఎక్కిస్తాడు, ఎక్కించి చర్మాన్ని ఊపిరాడకుండా చేసి మళ్ళీ ఎక్కువ నవ్వితే అప్పుడు ఊడిపోతాయి కదా, నవ్వరం నవ్వరు అట్లే ఉంటారనమాట. ఏంటమ్మా బాగున్నావా అని మాట్లాడతారంతే, ఎక్కువ నవ్వితే ఊడిపోతాయి, అన్నీ నకలు ఊడిపోతాయి, ఇవి ఊడిపోతాయి. ఎందుకు అంత శ్రమ? మన స్కిన్ కలర్ అయితే అది ఉంది పోలే, అందరూ సైన్స్ చదివిన వాళ్ళే, మళ్ళా కరెక్ట్గా సైన్స్కి అగెనిస్ట్గా పనిచేస్తూ ఉండరు. నీ స్కిన్లో 600 హోల్స్ ఉంటాయి, 600 నుంచి 630 హోల్స్ ఉంటాయి. సెబమ్ అని ఒక ఆ లిక్విడ్ రిలీజ్ చేస్తూ ఉంటే అది నీకు నేచురల్ ప్రొటెక్షన్, నేచురల్ కోల్డ్ క్రీమ్ అది. దాన్ని అన్ని లాగేసి వేసేసి అవన్నీ ఎక్కించుకుంటాం, అన్ని సైన్స్కి అగెనిస్ట్ చేస్తాం. స్కిన్ ప్రాబ్లం వచ్చింది అని మందులన్నీ వాడతాం, స్టెరాయిడ్లు గెరాయిడ్ ఆ స్టెరాయిడ్లన్నీ లోపల స్కిన్లో నుంచి బాడీలో పోయి ట్యాబ్లెట్ రూపంలో పోయి మీ ఇమ్యూనిటీని డౌన్ చేస్తుంది, అంటే మీకు జబ్బును తట్టుకునే గుణాన్ని లేకుండా చేస్తాను. డాక్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ, నేను చెప్పేయడం తప్పు అయితే మళ్ళీ చెప్పండి సార్. ఇమ్యూనిటీ అంతా డౌన్ అయిపోతుంది, ఇంకా ఆనందం అనమాట. ఒక వారం పడింది అనుకో, సర్పయాగం చేస్తే సర్పాలు పడినట్టు వచ్చి పడతారు. ఒక వారం పడితే సార్ సీజన్ వచ్చింది అంటారు డాక్టర్లు. సార్ సీజన్ వచ్చిందంటే ఏమి డమ్మడమ్మా అని మందులన్నీ ఆర్డర్ అనమాట, టన్నులు టన్ను లారీలు వస్తూ ఉంటాయి. అంటే మీకు జబ్బు ఇప్పుడు వచ్చేది వాళ్ళకి ముందుగా తెలిసిపోతుంది, వర్షాకాలం వస్తుందంటే సీజన్ అని. అంటే ఒక్క వర్షానికే నువ్వు తట్టుకోలేకపోతే నువ్వు ఏం బతుకుతావు? నువ్వు 7 ఉంటావా? 7 కోట్ల సంవత్సరాలు 70 కోట్ల సంవత్సరాలు బతికే ఛాన్స్ ఉంది ఆ మనిషికి? ఎక్సిడెంట్ అయిపోకుండా ఎట్లుంటాడు? ఈ విచిత్రమైన ఒక పరిస్థితులు బతుకుతాను. ఈ క్రీములన్నీ అయిపోయినాక మళ్ళీ డ్రై స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, స్కిన్ జబ్బులన్నీ. అంటే ఈ మందులతో ఏం పోవు, జబ్బులు పోవు నాకు తెలుసు.